హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వాళ్ళ తెలుగు ఛానల్. ఈరోజు చాలా బాగుంటుంది వీడియో, వెయిట్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా నేను ఎక్వేరియం లైట్ మీద వీడియో చేశాను కదా, ప్లాంటెడ్ ఎక్వేరియం లైట్ అనమాట. ఇది నా 2 ఫీట్ ఎక్వేరియంకి చాలా చాలకపోతే ఏమైందంటే, దీనికి గ్యాస్ వెల్డింగ్ చేపిద్దామని చెప్పి తీసుకుని అయితే వచ్చిన షాప్కి. వచ్చిన తర్వాత ఈయనైతే ఇలా నన్నే పట్టుకోమన్నారు, పట్టుకో ఇలాగా అని చెప్పేసి కొంచెం బాగానే సెట్టింగ్ అయితే చేశాడనమాట అక్కడ ఉన్న అన్న. ఇదేంటి అంటే గ్యాస్ వెల్డింగ్ అనమాట. ఒకవేళ మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. చేస్తే అప్పుడు మనకి ఎక్వేరియంకి అనేది కరెక్ట్ సరిపోద్ది అనమాట లైట్. యాక్చువల్గా ఇది 2 ఫీట్ ఎక్వేరియం లైట్ కాదు, బట్ మన దగ్గర అంత బడ్జెట్ లేదని చెప్పేసి చిన్న లైటే తీసుకొని దాన్ని ఇలా మనం అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాం. తెలుసు కదా గాయ్స్ మన గురించి, ఎండ లైట్ ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఎందుకు ఆ లైట్ యూజ్ అనేది ఒక వీడియో అనేది చేశాను. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అండ్ అలాగే దాంతోపాటు చాలా యాక్సెసరీస్వి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాం, మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లోనే వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, గ్యాస్ వెల్డింగ్ అంటే ఇలా చేస్తారు అంటే ఆ పైప్ నుండి గ్యాస్ అనేది ఇలా వచ్చి అంటే ఆ రెండు పెట్టారనమాట. మీకు అర్థమైపోద్ది, నేను లాస్ట్లో చూపెడతాను వీడియో లాస్ట్లో. అంటే ఒక స్టీల్ లాంటిది ఒకటి తీసుకొని కర్రపుల్ల లాంటివి చూశారు కదా, అలాంటివి ఒక 4 పార్ట్స్ చేశారనమాట. ఇక ఇటువైపు ఒకటి అతికేస్తున్నారు, దాని పక్కన ఒకటి అతికేస్తారు. అండ్ అలాగే అప్పుడు ఒక సెట్ అయిపోయినట్టు ఇంకొక వైపు వేరే సెట్ ఉంటుంది కదా, దానికి కూడా యాస్టీజ్ ఇలాగే మనం అయితే అతికించుకోవాలి. అన్న అయితే ఇలాగ అతికించాడు బాగానే, కాకపోతే కాస్ట్ అనేది పర్లేదు, బాగానే అయింది. కానీ మ్యాక్సిమం కాస్ట్ అనేది ఇలా మీరు వెల్డింగ్ అని చేయించుకుంటే, అదే గ్యాస్ వెల్డింగ్, 50 రూపీస్ నుండి 100 రూపీస్ వరకు తీసుకుంటారు. నాకైతే అరౌండ్ 100 రూపీస్ అయితే అవ్వింది. ఇక చూడండి ఇక ఎలాగైతే చేస్తారు, నాకు కాలుద్దేమని నాకు భయం వేసింది. దయచేసి ఈ వీడియోస్ అన్నీ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఎందుకు ఇలా అడుగుతున్నానో అర్థం చేసుకోండి. యూట్యూబ్లో చాలా ఛానల్స్ అయిపోవడం వల్ల లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగడానికే సిగ్గేసేలాగ అయిపోయి ఛానల్స్. బట్ నేనైతే అడగాలి, అడగకపోతే అసలు పని అవ్వదు. ఎందుకంటే అసలు మన ఛానల్ పెట్టి 3 సంవత్సరాలు దాటిపోయింది గాయస్, కొంచెం అర్థం చేసుకోండి. లైక్స్ సబ్స్క్రైబర్ అండ్ అలాగే కామెంట్ చేయండి అబ్బా, మీకోసం యూజ్ అవ్వేవే చేస్తున్నాను వీడియోస్. అసలు నిజంగా చెప్తున్నా, నేను నెక్స్ట్ వీడియోస్ నేను నా రెవెన్యూ వీడియోకి ఎంత వస్తుందో కూడా చూపెడతాను. కొన్ని వేలల్లో వ్యూస్ వచ్చినా 1-2 రూపాయలు వస్తాయి, అంతకుమించి అయితే రావట్లేదు అసలు మామూలుగా. నాకు చాలా బాధ ఉంది, మీరైతే చేస్తారని అనుకుంటున్నా, చూశారు కదా. అండ్ ఇంకొక వైపు అలా పెట్టినప్పుడు నాకెక్కడ ఫైర్ అవుద్ది అని చెప్పేసి చిన్న చిన్నది చెయ్యి ఊపడం వల్ల సైడ్కి ఆటలకి కూడా వచ్చేసింది గాయస్. బట్ ఎలాగైతే ఏమి మొత్తానికైతే గ్యాస్ వెల్డింగ్ అయితే చేయించాను ఈరోజు. ఈ లైట్ దేనికి యూజ్ అవుద్ది అంటే ప్లాంటెడ్ ఎక్వేరియంస్కి, ప్లాంటెడ్ ఎక్వేరియం అండ్ అలాగే నార్మల్ ఎక్వేరియం పెట్టిన ఫిష్ అనేది బయటకు జంప్ చేయలేని ఫిషెస్ అనేవి మీరు తీసుకొని వచ్చి వాటికైతే మీరైతే పెట్టుకోవాలి. నేను చూపెడతాను చూడండి. వావ్ గాయ్స్ చూశారు కదా, మన లైట్ అయితే వచ్చేసింది మొత్తానికి. లైక్స్ కొట్టండి అబ్బా, పుచ్చుక్ పుచ్చుక్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు మీరు, లైక్స్ కొట్టాలి మీ అందరి కోసం, పుచ్చుక్ పుచ్చుక్. అండ్ అలాగే ఈ వీడియోలో చాలా కొత్త ఐటమ్స్ ఉన్నాయి, చూడండి నెక్స్ట్ వాటి మీద వీడియోస్ వస్తే ఏంటి కొత్త ఐటమ్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి మరి. ఓకేనా, చూడండి ఇవన్నీ జంప్ చేయలేని ఫిషెస్ బయటికి, వీటి మీద వీడియోస్ చేయమంటే చేస్తా, లేదంటే మీ ఇష్టం, కామెంట్ చేయండి అబ్బా. పుచ్చుక్ పుచ్చుక్ బాయ్.